ఇప్పటికే పరిమితమవుతున్న రోజులివి. కేవలం ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారే తప్ప వారిలో నిజమైన ప్రేమ కానరావట్లేదు. నవమాసాలు మోసి జన్మనిచ్చి బిడ్డలకు అండగా నిలిచిన తల్లిని రోడ్లపైన వృద్ధాశ్రమంలో వదిలిపెడుతున్నారు కొంతమంది మూర్ఖులు. ఇటువంటి సమాజంలో తల్లికి ప్రాముఖ్యత ఎక్కడుందనే ప్రశ్న అందరిలోనూ కలుగుతుంది. అయితే నేడు మదర్స్ డే సందర్భంగా ఒక తల్లిగా ఒక నాయకురాలిగా తన బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకురాలు నమ్మిన లక్ష్మీ కుమారితో ఫేస్ టు ఫేస్. మదర్స్ డే సందర్భంగా ఈరోజు మనం ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మరియు వైస్ డైరెక్టర్ నమ్మిన లక్ష్మీ గారి వద్దన ఉన్నాం. మదర్స్ డే సందర్భంగా దాని ప్రాముఖ్యత ఏంటి, దాని గురించి కొన్ని పాయింట్స్ మనం నమ్మిన లక్ష్మీ గారిని అడిగి మనం తెలుసుకుందాం. మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి అందరికీ. నా పేరు నమ్మిన లక్ష్మీ కుమారి, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకురాలని, అలాగే వైజ్ అంటే ఉమెన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ని అనే ఎన్జిఓకి ఈరోజు మదర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. తల్లి లేనిదే సృష్టి లేదు. ఎందుకంటే ఈరోజు మనందరం ఈ సమాజంలో ఎలా తిరుగుతున్నామంటే దాని మూల కారణం తల్లే. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలోని, ఇప్పుడు సమాజంలో జరిగే సంఘటనలను చూస్తుంటే, తల్లి తను ఎంతో నవమాసాలు మోసి కష్టపడి పెంచి కాళ్ళు చేతులు వచ్చిన తర్వాత పిల్లలు ఆ తల్లిదండ్రులను తీసుకెళ్ళి రోడ్ల మీద పడేయడం, అనాథాశ్రమంలో వదిలేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే తల్లి మనం ఎన్ని పాపాలు చేసినా క్షమించగలిగే శక్తి ఒక తల్లికే ఉంది. మీ ఇదందరూ తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. కాబట్టి తల్లిని ప్రేమించండి. మాతృమూర్తి లేనిదే మనకి భవిష్యత్తు లేదు. ఎంత మనం ఎన్ని ఘోరాలు చేసినా మొట్టమొదటిగా మనల్ని దీర్ఘాయుషు మా భవాని దీవించేది తల్లి ఒకటే. కాబట్టి తల్లిని ప్రేమించండి. ఇప్పుడు మనం అనాథాశ్రమం వదిలేసిన రేపొద్దున భవిష్యత్తులో మనకి అదే పరిస్థితులు వస్తాయి అని ముందు భవిష్యత్తు వారు గమనించుకొని మన తల్లిదండ్రుల్ని చాలా ప్రేమించండి. మరి ముఖ్యంగా ఆ తల్లిని మనందరికీ, మీ అందరికీ టీవీ 19 వారికి మరి ముఖ్యంగా ఈరోజు ఇంత గుర్తుపెట్టుకొని, తల్లి ఉద్దేశం ఎలా ఉంటుందని ఒక తల్లిగా నన్ను భావించి నా దగ్గరికి వచ్చిన TV19 న్యూస్ వాళ్ళకి మట్టికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ మరొక్కసారి మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.